అందుకని రఘుపతిరావు గారు చెప్తేనే మీరు డీడీలు కట్టమంటారు కానీ రైతుల సమస్య ఉన్నదని తనంటేనే ఈ రైతులు కట్టారు 100% నెల 2 నెలల్లో పైసలు ఇచ్చారు 10-15 రోజులలో నేను చేసేస్తా. వారం నుంచి ఉండుకుంటూ పద్ధతి ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా ఇబ్బంది సదా విజయ్ కుమార్ గారికి ఈరోజు 2 CC రోడ్లు నూతన గ్రామ పంచాయతీ భవనం అదేవిధంగా ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేయడం 2 CC రోడ్ల ప్రారంభోత్సవం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం అదేవిధంగా ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ఈ 3 సంవత్సరాల కాలంలో తక్కువలో తక్కువ నేను 10 సార్లు ఈ గ్రామానికి రావడం మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. రావడం కలుసుకోవడం మాత్రమే కాదు ఈ గ్రామానికి ఇప్పటి వరకు దాదాపు 10-11 పనులు మంజూరు చేయించడం జరిగింది. వీటి విలువ దాదాపు 3 కోట్ల 30 లక్షలు. ఇప్పటి వరకు దేశానికి స్వాతంత్రం వచ్చి మనందరం కూడా ఓట్లయ్యబట్టి 70 ఏళ్ళైంది. మహానుభావులు నాకన్నా ముందున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏడాదికి ఒక పని చేసుంటే ప్రతి ఊరికి 50 పనులేటి ఒక్క పని కూడా మిగిలేదు కాదు. అటువంటి వాళ్ళు ఆ విధానానికి భిన్నంగా ఏడాదికి ఒక్క పని చేసిన పాపాన పోలేదు, ఏడాదికి ఒక్కసారి వచ్చినటువంటి పాపాన పోయినా వాళ్ళు కాదు, గత శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు. కానీ 3 సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి నేను 10 సార్లకు పైగా రావడమే కాకుండా 10 పనులను 3 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాను. దీంట్లో పెద్ద చెరువుకు 45 లక్షలు, దమ్మనకుంటకు 35 లక్షలు, లంబడికుంటకు 26 లక్షలు, SDF కింద రోడ్లకు 35 లక్షలు, AGS కింద CC రోడ్లకు 21 లక్షలు, అదేవిధంగా ముదిరాజ్ కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు, మినీ మేడారంకు దాదాపు 35 లక్షలు, అదేవిధంగా 102 బోర్ SC కాలనీకి 2.5 లక్షలు, బస్ షెల్టర్కు 3 లక్షలు,
మిషన్ భగీరథకు 1,30,00,000, 3,30,50,000. మీరందరూ కమలాపురంలో ఉన్నటువంటి సమ్మక్క సారమ్మ తల్లులను కూడా దర్శనం చేసుకుంటారు. 1,000 రూపాయలు కూడా గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతిని మంజూరు చేయించలేదు. అటువంటిది గ్రామస్తులు కోరినా కోరకున్నా నా అంతట నేను తెలుసుకొని దాదాపు 35,00,000 రూపాయలు మేడారాన్ని గురించి జరిగింది. అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి మేము ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, మన గ్రామాలు బాగుపడాలి అనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా అమ్మలక్కలు కూడా ఒకటువంటి విషయాలు చెప్పింది, మాకు ఇంకా సీసీ రోడ్లు అవసరం ఉందనేటువంటి విషయాలు చెప్పిండు. తప్పకుండా ఇంకొక 25-30,00,000 రూపాయలు ఏదో రకంగా అమలాపురం గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేస్తాం. మిగతా పనులు కూడా వీటితో పాటు నాకు తెలిసి మీ స్కూల్కి కూడా నేను మంజూరు చేయించినట్టు నాకు గుర్తున్నది. మరి 3,00,000 వీళ్ళు మనిషిమేను నాకు యాదుకున్నది. ఏ ఊరికి ఏం చేస్తానో నాకు సగవన యాదుకున్నది. స్కూల్ కాంపౌండ్ కూడా మంజూరు చేయించినా అది ఇందులో లేదు. ఈ రకంగా ప్రతి పనిని కూడా పట్టించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నాం. ఎన్ని చేసినా ఇంకా చేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది కాబట్టి ప్రజలు కోరుకున్న మిగతా వాటి విషయంలో కూడా తప్పకుండా సహకరిస్తాం. జై తెలంగాణ.